హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ యాంకర్ తిరు. ఈరోజు నేనైతే ఆటోమొబైల్ సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మేము ముందుకు వచ్చాను. మనం అయితే ప్రస్తుతం ఎర్రగడ్డలో ఉన్నామట. ఎర్రగడ్డలో ఉన్నటువంటి సిఎంఆర్ బజాజ్ ఆటో షోరూమ్ దగ్గర నేను ఉన్నాను. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఈరోజు నేను మీకు ఒక క్యూట్ కారు గురించి పరిచయం చేయబోతున్నాను. బజాజ్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి బజాజ్ క్యూట్ అనేది మీరు హైదరాబాద్ రోడ్స్ మీద అయితే ఖచ్చితంగా చూసే ఉంటారు. దీన్ని కమర్షియల్గా తీసుకోవచ్చు, అలాగే వైట్ ప్లేట్గా కూడా మీరు తీసుకోవచ్చు. మరి అలా తీసుకోవాలనుకుంటే దీని ప్రైస్ ఎంత, దీని మైలేజ్ ఏంటి, లేకపోతే స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇది తీసుకోవటం వల్ల ఆటో డ్రైవర్స్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అలాగే ఇండివిజువల్గా తీసుకుంటే మీకు వచ్చే లాభాలు ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా నేను ఈ వీడియోలో మీకైతే చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇదే బజాజ్ క్యూట్ అన్నమాట. ప్రస్తుతం మీకు దీన్ని ఎల్లో ప్లేట్ కింద కూడా మీరు తీసుకోవచ్చు, అలాగే వైట్ ప్లేట్ కింద కూడా మీరు ఇండివిజువల్ పర్పస్ కూడా మీరు ఈ కార్ని అయితే తీసుకోవచ్చు అన్నమాట. చూడటానికి చాలా క్యూట్గా ఉంది. హైదరాబాద్లో ట్రాఫిక్ కావచ్చు, లేదంటే పార్కింగ్ సమస్యలకి ఇది మంచి పరిష్కారం కింద కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. చిన్న ఫ్యామిలీకి ఈ క్యూట్ కార్ అయితే ఎంతో క్యూట్గా ఉంటుంది. అలాగే దీంట్లో మీకు అంటే పేరుకి ప్రైస్ పరంగా చూసుకున్నట్టే మీకు ఒక ఆటో రేంజ్లో ఉన్నట్టుగా ఉన్నా కానీ ప్రైస్, కానీ బెనిఫిట్స్ పరంగా చూసుకున్నా కానీ, లేకపోతే దీని మైలేజ్ పరంగా చూసుకున్నా కానీ కార్కి ఏమాత్రం తీసుకోదు. నిజానికి మైలేజ్ విషయంలో అయితే కార్ కంటే కూడా ఇది చాలా బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇంకా ఇందులో మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇక ఫీచర్ ఏముంది అంటే మీరు దీన్ని పెట్రోల్ అలాగే సిఎన్జి రెండు కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఎప్పుడన్నా సడన్గా సిఎన్జి అయిపోయినా కానీ మీరు పెట్రోల్లో దీన్ని రన్ చేసుకోవచ్చు, లేదంటే పెట్రోల్ మీరు యూస్ చేస్తూ ఉంటే పెట్రోల్ లేకపోతే సిఎన్జిలోకైనా కన్వర్ట్ చేసుకొని వెంటనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తే చాలా ఇంట్రెస్టింగ్ ప్రైస్కి అయితే బజాజ్ క్యూట్ కార్ని అందిస్తున్నారు. అది ఎంతంటే మీకు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి కమర్షియల్ పర్పస్ తీసుకుంటే మీకు 4 లాక్స్ వరకు వస్తుంది. అదే మీరు ఇండివిజువల్గా కనుక తీసుకోవాలనుకుంటే ఈ కార్ వచ్చేసరికి 4 లాక్స్ 40,000 వరకు పడుతుందన్నమాట. మీరు వైట్ పర్పస్ వైట్ ప్లేట్ కూడా తీసుకోవచ్చు. ఇంకా దీని మైలేజ్ గురించి మాట్లాడుకుంటే మీరు పెట్రోల్ వర్షన్లో మీరు కనుక యూస్ చేసుకుంటే నియర్లీ పర్ లీటర్ 35 కిలోమీటర్స్ వస్తుందని చెప్పి కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తుంది. ఇంకా అలాగే సిఎన్జి చూసుకున్నట్టయితే మీకు పర్ కిలో వచ్చేసరికి సిఎన్జికి 40 కిలోమీటర్స్ వరకు మైలేజ్ ఇస్తుందని చెప్పి కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తుంది అనమాట. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ అనమాట మైలేజ్ పరంగా చూసుకోవడం. ఇంకా కార్ కూడా మీరు చూడొచ్చు, చాలా క్యూట్గా ఉంది, చాలా సింపుల్గా ఉంది. ఆటో డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో ఆటో తీసుకునే బదులు ఈ కార్ అనేది బెటర్ ఆప్షన్గా చెప్పొచ్చు అనమాట. వాళ్ళ కోసం మాత్రమే కాదు, అలాగే ప్యాసింజర్స్ కూడా అటు వెదర్ పరంగా కావచ్చు, లేకపోతే సేఫ్టీ పరంగా కావచ్చు, ఆటోలతో పోల్చుకుంటే చాలా మంచి ఆప్షన్ అవుతుంది ఈ క్యూట్ కార్ అనేది, బజాజ్ క్యూట్ కార్ అనేది. చూసారు కదా, ఇదైతే మీకు ప్రజెంట్ ఎల్లో టైప్ ఉందన్నమాట, అంటే ఎల్లో మోడల్ సంబంధించి ఉందంటే ఫర్ హైర్ అని కూడా స్టిక్కరింగ్ చేసి ఉంది. ఆటోలకైతే ఆటో డ్రైవర్లకైతే ఇది బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇంకా అలాగే చూసుకోవచ్చు కదా లోపల సీటింగ్ కావచ్చు, యాజ్టీస్ ఇంకా మీకు కార్ లాగే ఉంటుంది. ఇంకా బ్యాక్ చూసుకున్నట్టయితే మీకు ఫుట్ స్పేస్ కూడా బాగుంది, సీటింగ్ కూడా బాగుంది. ఇదైతే 2+2 అనమాట. మీరు బ్యాక్ సైడ్ 3 ప్యాసింజర్స్ని అయితే ఈజీగా కూర్చోబెట్టుకోవచ్చు, అలాగే ఫ్యామిలీ పర్పస్ తీసుకుంటే మీరు కనుక ముగ్గురు అయితే ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. ఇంకా మీకు దీనికి ఫ్రంట్ సైడ్ కూడా ఇక్కడ మీకు బూట్ స్పేస్ కూడా లభిస్తుంది. ఒక చిన్న బ్యాగ్ అంటే మరీ పెద్దవి కాకపోయినా కానీ ఒక చిన్న లగేజ్ బ్యాగ్ని అయితే మీరు దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా ఇంటీరియర్ ఎలా ఉంది, లోపల ఎలా ఉంది, కూర్చుంటే ఇన్ హ్యాండ్ ఫీల్ ఎలా ఉంది, అవి కూడా క్లియర్గా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. డోర్ కూడా చాలా వైడ్ యాంగిల్లో మీకు ఓపెన్ అవుతుంది అనమాట. డైరెక్ట్ మీకు నియర్లీ 80-90 డిగ్రీస్ యాంగిల్లో అయితే డోర్ ఓపెన్ అవుతుంది. చూసారు కదా, స్టీరింగ్ మీద క్యూట్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇంకా అలాగే మీకు చూసుకోవచ్చు డ్రైవర్ సీట్ ఎలా ఉంది, అలాగే కో ప్యాసింజర్ సీట్ అనమాట. ఇది మీకు సిఎన్జి ట్యాంక్ వచ్చేసరికి డ్రైవర్ సీట్ కిందే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. అది కూడా చాలా సేఫ్టీగానే ఉంది. ఇది హ్యాండ్ బ్రేక్ కూడా ఉంది. ఇంకా చూసుకోవచ్చు క్లచ్ బ్రేక్ అన్నీ కూడా ఉన్నాయి. డ్రైవర్ సీట్లో కూర్చుంటే మనకైతే వ్యూ చాలా అంటే చాలా బాగుంది, అలాగే క్లియరెన్స్ కూడా చాలా బాగుంది అనమాట. రోడ్ క్లియరెన్స్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. మీకు ఇక్కడ వైపర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంక ఇక్కడ మీకు డిజిటల్ మీటర్ అయితే చూపించారనమాట, మీకు ఎంత ఉంది ఏంటి అనేది. ఇవి గేర్స్, మీరు గేర్ వేసుకొని మనం డ్రైవ్ చేయాలి కాబట్టి. ఇంకా అలాగే మీకు ఇక్కడ గ్లవ్ బాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. చూసారు కదా, మినిమం స్పేస్తో మినిమం కాదు, మినిమం కంటే కొంచెం ఎక్కువ స్పేసే ఉంది. గ్లోబ్
మినిమం కంటే కూడా కొంచెం ఎక్కువ స్పేసే ఉంది గ్లోవ్ బాక్స్ పవర్ చూస్తే, అది కూడా ఒకటి కాదు రెండు అనమాట. ఇంకా మీకు స్పేస్ని వీళ్ళు ఎంత బాగా యూటిలైజ్ చేసుకున్నారనే ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి ఏంటంటే, స్టెప్ని అనేది ముందు పక్క పెట్టారు. మీకు చూసారు కదా స్టెప్ని అనేది ఇక్కడ ఒక మనకి పర్ఫెక్ట్గా ఇక్కడ ఫిట్ చేయడం జరిగింది, ఇబ్బంది ఏం లేదు. అలాగే మీకు కప్ హోల్డర్స్ కాదు కానీ బాటిల్ హోల్డర్స్ అయితే ఉన్నాయి, మీరు దీంట్లో బాటిల్స్ హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. మొత్తం మిర్రర్స్ కానీ లేకపోతే ఇక్కడ మీకు బ్లోయర్స్ కూడా ఇచ్చారు. అంటే ఇది ప్రస్తుతానికైతే దీంట్లో ఏసీ వర్షన్ లేదు కాబట్టి బ్లోయర్స్ కూడా ఇచ్చారు. క్లియరెన్స్ అయితే, రోడ్ క్లియరెన్స్ అయితే డ్రైవింగ్ పరంగా చాలా బాగుంది. చాలా హైట్ ఉంది సీటు కూడా, దీని కింద సీఎన్జీ ట్యాంక్ కూడా ఉంది, కో ప్యాసింజర్ సీట్ కూడా బాగుంది. దీనికి థై సపోర్ట్ కూడా ఉంది, ప్యాసింజర్స్ మన డ్రైవింగ్ సీట్ చూసుకున్నట్లయితే థై సపోర్ట్ కూడా బాగుంది, ఇబ్బంది ఏం లేదు. చాలా ప్రశాంతంగా కూర్చొని ఇంట్లో డ్రైవ్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే ఇక్కడ ప్యాసింజర్ సెక్షన్కి వెళ్దాం. ఏంటంటే 2+2 అనమాట, వీళ్ళ రికమెండేషన్ అయితే వెనకాల ఇద్దరిని కూర్చోమని. కానీ సీట్ అయితే చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది, స్పేషియస్గా ఉంది. లెగ్ రూమ్ చూసారా, లెగ్ రూమ్ అయితే చాలా బాగుంది. మీకు ఈజీగా ముగ్గురు అయితే దీంట్లో ట్రావెల్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఏంటంటే మీకు సేఫ్టీ పరంగా కూడా దీన్ని ఎందుకు బెస్ట్ అని మనం అంటున్నాం అంటే, ఇక్కడ మీకు సీట్ బెల్ట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. నాట్ ఓన్లీ డ్రైవర్ అనమాట, కో ప్యాసింజర్ అలాగే బ్యాక్ సైడ్స్ కూర్చునే వాళ్ళకి కూడా, ప్యాసింజర్స్ కూడా వీళ్ళు సీట్ బెల్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది. ఆటోతో పోల్చుకుంటే మీకు ఇది బెస్ట్ అని ఎందుకు అంటున్నామంటే, వెదర్ పరంగా మీకు వర్షాకాలం అయితే ఆటోలో ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, మన అందరికీ తెలిసిందే. కానీ ఈ బజాజ్ క్యూట్ అయితే మాత్రం మీకు ఆ ప్రాబ్లం ఉంటుంది అనమాట. ఎందుకంటే చక్కగా అన్నీ కూడా మిర్రర్స్ ఉన్నాయి. టైర్ కూడా చూసారా, టైర్ కూడా ఆటో టైర్ లాగా చిన్నది కాదనమాట, టైర్ కూడా చాలా పెద్దది. అంటే మీకు టైర్ పెద్దగా ఉండటం వల్ల వచ్చే సేఫ్టీ ఏంటంటే, వెంటనే పడిపోతుందేమో అనే ఒక భయం అయితే ఉంటుంది ఆటోలో ట్రావెల్ చేసేటప్పుడు. కానీ మీకు బజాజ్ క్యూట్ అనేది ఫోర్ వీలర్ మాత్రమే కాకుండా మీకు సేఫ్టీ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇక మీకు చూసుకున్నట్లయితే మనం బూట్ స్పేస్ అనుకున్నాం కదా, బూట్ స్పేస్ అనేది అయితే వీళ్ళు ముందు కొంచెం ప్రొవైడ్ చేశారు. ఇక మరి హెవీ లగ్వేజ్ కాకపోయినా కానీ మీరు ఒక బ్యాగ్ వరకు అయితే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు దీంట్లో. ఇంకా అలాగే సిఎన్జీ మీరు ఫిల్ చేసుకోవాలంటే మీకు సిఎన్జీ ట్యాంక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట, మీరు ఇక్కడ నుంచి సిఎన్జీ ఫిల్ చేసుకోవచ్చు. అంటే ఎక్కడ కూడా స్పేస్ని వేస్ట్ చేయకుండా చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారనమాట. దీన్ని మీరు పెట్రోల్ పరంగా చూసుకున్నట్లయితే మీరు పెట్రోల్ అనేది అయితే ఇక్కడ మీరు ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది, పెట్రోల్ పరంగా అయితే మీరు ఇక్కడ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఇంజన్కి అయితేనేమో ఇంజన్ కావచ్చు, బ్యాటరీ కావచ్చు, అన్నీ కూడా వెనకాల వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. సిఎంఆర్ బజాజ్ ఆటో ఎర్రగడ్డ నుంచి వీళ్ళు మీకు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, మీరు కనుక ఓలా ఊబర్ ఇట్లాంటి అంటే కమర్షియల్ పర్పస్ తీసుకొని ఓలా ఊబర్లో పెట్టుకోవాలనుకుంటే కనుక వీళ్ళు సపోర్ట్ కూడా ఈ షోరూమ్ నుంచే సపోర్ట్ చేస్తారు. ఇక ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మన 4 lakhs మీరు 1 lakh 20 వరకు కూడా డౌన్ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళు బ్యాంక్స్ నుంచైనా కానీ మీకు ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే లేదంటే మీరు పర్సనల్గా అంటే ప్రైవేట్ ఫైనాన్స్ తీసుకోవాలన్నా కూడా మీకు ఇది ఫైనాన్స్లోకి వస్తుంది అనమాట. కాకపోతే 1 lakh 20 వరకు మీరు డౌన్ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది. ఈ ట్రాలీస్ చూసుకున్నారు కదా, ట్రాలీస్ సంబంధించి ప్రైసెస్ విషయానికి వస్తే మీకు డీజిల్ అయితే కనుక ఆన్ రోడ్డు 3 lakh 13K వరకు పడుతుంది. ఇంకా అలాగే ఈవీ అయితే 4 lakh 15,000 పడుతుంది. సిఎన్జీ అయితే 2 lakh 90,000 వరకు పడుతుంది అనమాట. మీరు ఈ వెహికల్ ఏది తీసుకోవాలనుకున్నా కానీ మీరు డౌన్ పేమెంట్ కింద 45,000 అయితే మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఈ క్యూట్ వీడియో అంటే ఫీట్ కార్కు సంబంధించి బజాజ్ క్యూట్ అనమాట, ప్రజెంట్ హైదరాబాద్ రోడ్డు మీద బాగా కనిపిస్తుంది. ఇంకా కమర్షియల్ పర్పస్ తీసుకునే వాళ్ళకి ప్లస్ ఏంటంటే, మీకు ఈ డీజిల్ ఆటో సేవ అయితే సిటీకి ఇప్పుడు ప్రజెంట్ పర్మిట్ ఇవ్వట్లేదు. కానీ మీరు క్యూట్ మీద కనుక మీరు ఖచ్చితంగా కూడా సిటీలో కూడా పర్మిషన్ లభిస్తుంది క్యూట్కి సంబంధించి. సో కమర్షియల్ పర్పస్ తీసుకునే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. అదే చూసారు కదా, ఇది బజాజ్ క్యూట్కి సంబంధించి వీడియో అనమాట. చాలా క్యూట్గా ఉందని నేనేది అనుకుంటున్నాను. మరి బజాజ్ క్యూట్ మీకు ఎలా అనిపించింది, ప్రైస్ కావచ్చు, మైలేజ్ కావచ్చు, ఒకవేళ మీరు ఇప్పటికే క్యూట్ కనుక తీసుకున్నట్టయితే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే కనుక ఎలాంటిది, అంటే ఇండివిజువల్గా తీసుకోవాలనుకుంటారు, కమర్షియల్గా తీసుకోవాలనుకుంటారు, అంతేకాకుండా బడ్జెట్లో ఆటోమొబైల్స్కి సంబంధించి బైక్స్ కావచ్చు, కార్స్ కావచ్చు, మనమైతే ఆటోమొబైల్ సిరీస్ అయితే స్టార్ట్ చేసామో చేస్తూనే ఉంటాము. మీకు పర్టికులర్గా ఏదైనా కార్ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా కూడా కింద ఆ వీడియో కింద కామెంట్ చేయండి.